హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. అయితే ఆల్మోస్ట్ ఇంతకుముందు వీడియో చేశాం కదా, అది సిఎస్సి లాగిన్ ద్వారా అన్నమాట. ఇది వచ్చేసరికి వితౌట్ సిఎస్సి లేని వాళ్ళు సిటిజన్ పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు ఆల్మోస్ట్ లాగిన్ పేజ్ తెలుసు, పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, ఇవంతా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ దగ్గర ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అప్డేట్ ఫార్మర్ డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ వగైరే డీటెయిల్స్ అయితే ఎక్సెట్రా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవంతా మనకి ఇప్పుడు అవసరం లేదు, తర్వాత మనం తెలుసుకోవచ్చు. అయితే మనకి ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్కి సెల్ఫ్గా చేసుకోవాలి. ఎటువంటి సిఎస్సి సెంటర్ని కన్సల్ట్ అవ్వకుండా, మీ సేవని కన్సల్ట్ అవ్వకుండా ఓన్గా చేసుకోవాలి, మొబైల్ ద్వారా కావచ్చు. అంటే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద ఉంది కదా, దాని మీద మనం ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనం రూరల్ అర్బనా సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను మీకు. లైవ్ డెమో కిందకి ఏంటంటే మొత్తం ప్రాపర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ మనం సిఎస్సి ద్వారా వీడియో చేస్తున్నాం, ఒకవేళ చూడకపోతే సిఎస్సి క్యాండిడేట్స్ అయితే విఎల్ఈస్ అయితే చూడండి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి, ఓటీపీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ మీద చేసినట్లయితే అగైన్ మనకు ఇంకో ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చేసరికి మనకు ఆధార్ ఓటీపీ. ఫస్ట్ పిఎం కిసాన్ ఓటీపీ 4 డిజిట్స్ ఉంటుందండి, 4 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. అవి సబ్మిట్ చేయగానే మనకి ఏంటంటే 6 డిజిట్స్ ఆధార్ ఓటీపీ వస్తుంది. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ క్యాప్చా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మనమైతే వెరిఫై ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను డీటెయిల్స్ ఇస్తాను చూడండి. వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాప్చా రాంగ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాను. ఇలా వెరిఫై ఓటీపీ చేయగానే మనకేంటి అంటే ఈ విధంగా ఫామ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, తర్వాత సేమ్ డీటెయిల్స్ అండి. సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండల్ అన్నమాట, బ్లాక్ అన్నా సరే మండలే, అదే మండలి మనం సెలెక్ట్ చేసుకొని విలేజ్, ఏవైతే రిజిస్ట్రేషన్ పర్సన్ యొక్క పట్టా ఎక్కడ ఉందో ఆ విలేజ్ తర్వాత రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే రిమైనింగ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది అంటే 1 to 2 అయితే స్మాల్ ఎకరాస్ అనమాట, అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడీ టైప్, ఓకే, ఆటోమేటిక్ సెలెక్ట్ ఉంటుంది, కేటగిరీ ఎస్టీ కావచ్చు. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ అండి, సింపుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అక్కడ మొబైల్ నెంబర్ కావచ్చు, అండ్ ఫిల్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ సర్వీస్ యాడ్ చేసుకునే ప్రాసెస్ కావచ్చు, ప్రతిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి, సో పట్టా మీదకు ఉంటుంది, ఫోటో ఉంటుంది కదా, పట్టా ఫోటో మీదకి మనకు క్యాండిడేట్ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఒకవేళ వాళ్ళకి మన్ధన్ యోజన స్కీమ్ కావాలి అనుకుంటే ఎంతో కొంత అయితే మంత్లీ కట్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి 60 ఇయర్స్ దాటిన తర్వాత 3000 పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో అది మన్ధన్ యోజన. సో కస్టమర్ నేను అడిగాను, ఎస్ మేము చేసుకుంటామండి, కట్ అయినా పర్లేదు, ఆఫ్టర్ 60 ఇయర్స్ మాకు పెన్షన్ రూపంలో ఎంతో కొంత వస్తుంది చాలు అని చెప్పారు. సో అందుకు ఓకే చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ సర్వే డీటెయిల్స్ యాడ్ చేయాలి అంటే యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఖాతా నెంబర్ ఇవ్వండి, సర్వే నెంబర్ అంటే సర్వే డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ ఏరియాని హెక్టర్స్లో కన్వర్ట్ చేసి ఇక్కడ చేయాలి, అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అండ్ పట్టాకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ పట్టా నెంబర్ ఇచ్చి ఇక్కడ సర్వే నెంబర్ అయితే ఇచ్చుకోండి. సర్వే నెంబర్ అంటే ఏం లేదండి, విస్తీర్ణం సంబంధించిన ఏరియా సమ్ కోడ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1B/2B సంథింగ్ అలా ఉంటుంది కదా సర్వే నెంబరు. అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏరియా ఇన్ హెక్టర్స్, ఇవి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే అక్కడ ఉన్న విస్తీర్ణం ఎంతైతే ఉందో ఏరియాస్లో మీ పట్టా దగ్గర ఎంతైతే ఉందో ఇక్కడ మీరు గూగుల్లో వచ్చి ఏరియా ఇంటూ హెక్టర్స్ అని టైప్ చేయండి చాలు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కన్వర్ట్ ఏరియా టు హెక్టర్స్ అని చూపిస్తుంది, కన్వర్ట్ అని టైప్ చేసినా పర్వాలేదు. మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కన్వర్ట్
ఎకరస్ టు హెక్టర్స్, కింద చూసుకున్నట్లయితే ఏరియా టు హెక్టర్స్ అని చూపిస్తుంది. అందులో మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకైతే కన్వర్ట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. కన్వర్ట్ ఏరియా టు హెక్టర్స్ అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఏరియాని హెక్టర్స్ కింద పేస్ట్ చేసేయండి చాలు, అవి హెక్టర్స్లో కన్వర్ట్ అవుతాయి. కాపీ పేస్ట్ చేయడం, పేస్ట్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ల్యాండ్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనేసి అడుగుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ డేట్ బిఫోర్ మనకు 9th మంత్ 2019 కన్నా ముందా అనేసి అడుగుతుంది, అంటే ఫిబ్రవరి 1, 2019 కన్నా ముందని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఇక్కడ ల్యాండ్ ఎలా వచ్చింది అనేసి, ఒకవేళ వారసత్వం అయితే ఆన్సెస్టర్ విర్షాట్ ఉంది కదా ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేయండి. సో అది వారసత్వం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఇవ్వండి, పట్టా మీద ఎస్ అని టైప్ చేయండి, పట్టా నెంబర్ అయితే పట్టా. ఈ విధంగా అయిన తర్వాత మనకి యాడ్ చేస్తే యాడ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా మనకి ఎన్ని సర్వేలు అయితే ఉన్నాయో అన్ని సర్వేలు అయితే యాడ్ చేసేయండి. యాస్ట్ ఈజ్ యాడ్ చేసేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ పైన చూసుకోండి, ప్రతి డీటెయిల్స్ అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో యాడ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లోడ్ వచ్చేసరికి ల్యాండ్ ఫైల్ అనమాట, అంటే పట్టాన ఫోటో ఉంది కదా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఉండాలి. అది వచ్చేసరికి మనకు 100 KBలోస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 251 KBస్ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి అంటే 100 KB అని టైప్ చేస్తే చాలు, లేదు అంటే 100 KB కన్వర్టర్ పీడిఎఫ్ కన్వర్టర్ చేస్తే. ఇక్కడ మనకు 11 జోన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేద్దాం. చేసుకొని ఇక్కడ ఏంటంటే పట్టా చూపిస్తుంది కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 119 ఉంది, కంప్రెస్ దగ్గర 55 ఉంది. సో మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ, ఒకవేళ 60 చేసి కంప్రెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 103 వచ్చింది, 61 ఆర్ 62 కంప్రెస్ చేస్తే 100 KB వచ్చింది. ఈ 100 KB వచ్చిందాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కంప్రెస్ చేసుకున్నట్లయితే సో పీడిఎఫ్ అనేది కంప్రెస్ అవుద్ది. క్వాలిటీ కూడా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి, క్వాలిటీ కానీ తగ్గిపోయినట్లయితే మరీ ఇబ్బంది. అప్లోడ్ చేసింది కూడా క్వాలిటీగా ఉండాలి, 100 KBలో ఉండేటట్టు కూడా చూసుకొని మీరు అప్లోడ్ చేసినట్లయితే రిజెక్షన్ అయితే రాదు. ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా ఫైల్ సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రికార్డ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని మనకు ఐడి రావడం జరుగుతుంది. ఐడి ఏదో కాదండి, మన ఆధార్ నెంబరే మనకు ఐడి కిందకు వస్తుంది. క్లిక్ హియర్ టు బ్యాక్ అని మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం. సో స్టేటస్ ఏంటి అంటే వెంటనే మనకు రిఫ్లెక్ట్ అయితే అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి, ఆల్రెడీ మనం నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు. బట్ అప్పుడే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ రాదండి, ఎందుకంటే అది వెరిఫై అవ్వాలి, సమ్ టేకెన్ టైమ్ అనమాట, 4 to 6 మంత్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ నో రికార్డ్స్ హ్యాస్ ఫౌండ్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడే కదా మనం ఆన్లైన్ చేసుకున్నది. సో దాన్ని బట్టి కేవైసీ చేసుకోమంటుంది, ఇవంతా చాలా ప్రాసెస్. కాకపోతే మనం అలా వదిలేయడం మంచిదనమాట. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ అప్డేట్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి కూడా మనం స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ దగ్గరికి వెళ్ళి ఆధార్ థర్డ్ ఆప్షన్ కదా, ఆధార్ నెంబర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మనకేంటంటే సో కస్టమర్ యొక్క డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఆ డీటెయిల్స్ వచ్చింది అంటే సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇలా వచ్చిందంటే సో కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ అయింది, సబ్మిట్ అయింది అని అర్థం అన్నమాట. సో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వరకు ప్రాసెస్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇంకా అవైలబిలిటీ అంటే మీకు ఒకవేళ పేమెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది, సిఎస్సి తరపున చేస్తే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ కాదండి, ఒకవేళ సెల్ఫ్గా చేసుకుంటే పేమెంట్ అవసరం లేదు. బట్ మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి క్యాండిడేట్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళకైతే పేమెంట్ చేయమని చెప్తే వాళ్ళు ఎంతో కొంత ఒక 15 to 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు, అంతే, ఎక్కువ లేదు. సిఎస్సి లాగిన్లో ఆల్రెడీ పేమెంట్, సిఎస్సి లాగిన్కి వెళ్ళి మేక్ పేమెంట్ కిందకి వెళ్ళి ఇలా సర్వర్ ఎర్రర్ అని వస్తే కంగారు పడుకోకుండా స్లాష్ ఆప్షన్ ఉంది కదా ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం అప్పర్ కామా ఉంటుంది, అది ఎంటర్ చేసి ఓకే చేసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ ఎంబ్లెమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లింక్ రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ సిఎస్సి లాగిన్లోకి వెళ్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది. మేక్ పేమెంట్లోకి వెళ్ళాలి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఈ పేమెంట్ మ్యాండేటరీ కాదండి, సెల్ఫ్ పోర్టల్లో చేసుకున్న వాళ్ళకి మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు చేస్తాను అంటే మేక్ పేమెంట్ చేస్తే ఒక ఎజ్యూరెన్స్ లాగా అంటే రిఫరెన్స్ అథారిటీ నుండి రిఫరెన్స్ అయినట్టు ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ అయితే
కిసాన్ పేఎం కిసాన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫాస్ట్గా వెరిఫికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. సిఎస్సి త్రూ చేస్తే, సెల్ఫ్కి చేస్తే కొద్దిగా లేట్ అవుద్ది, అంతే, ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అవుద్ది. బట్ పేమెంట్ మ్యాండేటరీ కాదు నాన్ సిఎస్సి క్యాండిడేట్స్ చేస్తే, నార్మల్ సిటిజన్లు చేస్తే. ఇలా పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ పేమెంట్ చేయాలనే ఆలోచన ఉంటే చేసుకుంటే ఇంకా మంచిదే అని చెప్తాను నేనైతే, బట్ మ్యాండేటరీ కాదని చెప్తాను. ఇలా సిఎస్సి పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు పేమెంట్ చేయించేసుకోండి, ఇంకా మంచిది. చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, అరే 4 or 6 months వెయిట్ చేయండి, కిసాన్ అయితే అప్పుడే యాక్టివ్ అవ్వదన్నమాట. ఇది గైస్ వీడియో అయితే నాన్ సిఎస్సి విఎల్ఈస్ కావచ్చు, వాళ్ళకి ఐడి లాగిన్ లేని వాళ్ళు కావచ్చు, పిఎం కిసాన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అయితే ఇది, మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి, కేవైసీకి ఏమైనా మీకు యాక్సెప్టెన్స్ ఇచ్చారా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి, స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.